ఎవ్రీవన్, దిస్ ఇస్ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ద లైఫ్. ఈరోజు వీడియోలో నేను ఒక చిన్న అప్డేట్ ఇద్దాము అనుకుంటున్నాను. అదేంటి అంటే, మేము ఫైనల్గా ఇండియా వెళ్ళబోతున్నాము. లాస్ట్ ఇయర్ అంటే 2020 మార్చ్లో అనుకున్న ఇండియా ట్రిప్ 2021 ఏప్రిల్ అయింది. ఇప్పుడు కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్గా కేసెస్ అనేవి బాగా పెరిగిపోతూ వచ్చాయి కదా. ఇండియాలో కొన్ని ఏరియాస్లో లాక్డౌన్ కూడా స్టార్ట్ చేశారు. చాలా వరకు కొన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ అయితే మాత్రం క్యాన్సిల్ అవ్వలేదు, బట్ న్యూ బుకింగ్స్ని అలో చేయట్లేదు. అంటే కొత్తగా టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అలో చేయట్లేదన్నమాట. బట్ రోజు రోజుకి రూల్స్ అనేవి మారుతూ వచ్చాయి. హోప్ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియాలో రీచ్ అయ్యేంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంత సేఫ్గా అయిపోవాలి అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి, మేము ఏ ఎయిర్వేస్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాము అంటే ఖతార్ ఎయిర్వేస్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాము. స్పెసిఫిక్గా ఆ ఎయిర్వేస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడానికి పెద్ద రీజన్ అంటూ ఏమీ లేదు. నేను చెప్పాను కదా లాస్ట్ టైం మా ఇండియా ప్లాన్ ఉన్నింది అనేసి. సో లాస్ట్ ఇయర్ మార్చ్లో మేము ఖతార్ ఎయిర్వేస్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. బట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి. అప్పుడు వాళ్ళు మాకు ఓచర్ లాంటిది ఇచ్చారనమాట, 2 ఇయర్స్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్నట్లు. సో మా మనీ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాయి. కాబట్టి ఇప్పుడు కూడా మేము త్రూ ఆ ఎయిర్వేస్ ద్వారా వెళ్లాల్సి వచ్చింది. మేము ఆ ఎయిర్వేస్ ద్వారా ఇంతకుముందు చాలాసార్లు ట్రావెల్ చేశాము. సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే, మేము ఉండేది అట్లాంటాలో. అట్లాంటా టు ఇండియా డైరెక్ట్ స్టాప్ లేదనమాట. ఇంతకుముందు ఉండేదన్నమాట, లైక్ ఈ లాక్డౌన్కి ముందు ఖతార్ ఎయిర్వేస్ అట్లాంటా టు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది. బట్ లాక్డౌన్లో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు మా జర్నీ వచ్చేసి అట్లాంటా టు చికాగో, చికాగో టు దోహా, దోహా టు ఇండియా అనమాట. ఇండియాలో మా డెస్టినేషన్ పాయింట్. సో కొంచెం పెద్ద జర్నీ అవుతుంది, ఇదొక్కటే ప్రాబ్లం. అది తప్పితే మిగతా అంతా బాగానే ఉంటుంది త్రూ ఖతార్ ఎయిర్వేస్ అయితే. అండ్ ఫ్లైట్ జర్నీ కన్నా 72 అవర్స్ ముందు మనము కోవిడ్ టెస్ట్ చేయించుకుని రిజల్ట్స్ అనేవి ఒక ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. సో మేమైతే కోవిడ్ టెస్ట్ కూడా చేయించేసుకున్నాము. మా ఫ్లైట్ వచ్చేసి ఫ్రైడే రోజు, అంటే ఈరోజు నేను ఫ్రైడే రోజు మార్నింగ్ ఈ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు మాకు ఫ్లైట్ ఉందన్నమాట. సో మేము వెన్స్డే రోజు ఈవినింగ్ 4 o'clockకి టెస్ట్ అన్నది చేయించుకున్నాము. కొంచెం మనీ ఎక్కువ ఇస్తే 4 అవర్స్లోనే రిజల్ట్ కూడా ఇస్తారనమాట. సో మేము వెన్స్డే రోజు ఈవినింగ్ 4 o'clockకి టెస్ట్ తీసుకుంటే మాకు నైట్ 8:30 అంతా రిజల్ట్ వచ్చేసాయి. సో ఆ రోజే నైట్ మేము ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసేసాము. నేను చెప్పాను కదా మాది దోహాలో ఒక స్టాప్ ఉంది అనేసి. సో దోహాలో మేము ఫ్లైట్ చేంజ్ అవ్వాలన్నమాట. సో మాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఏ 72 అవర్స్ని కవర్ చేయాలి అన్నట్లు. అంటే యుఎస్లో ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కన్నా 72 అవర్స్ ముందా, లేకపోతే దోహాలో కూడా మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అవుతాం, అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ అవుతుంది, సో ఆ ఫ్లైట్ కన్నా 72 అవర్స్ ముందా అన్న ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట. సో మేమైతే ఆ ఫ్లైట్ని కూడా కవర్ చేసే 72 అవర్స్ కవర్ చేసేలాగా వెన్స్డే రోజు ఈవినింగ్ చేయించుకున్నామన్నమాట 4 o'clockకి. అండ్ మా ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనే చెప్పొచ్చు. జస్ట్ లాస్ట్ మినిట్ థింగ్స్ ఉన్నాయన్నమాట, చార్జర్స్ అలా చిన్న చిన్నవి పెట్టుకునే ఉన్నాయి, అవన్నీ పెట్టేసుకుంటే ఆల్ సెట్ టు ఫ్లై. నెక్స్ట్ వచ్చేసి, చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమేమి థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి, ఏవేవి కన్సిడర్ చేయాలి అన్న దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీలైతే ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, మీరు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. సో ఇది మా చిన్న అప్డేట్ అండ్ ఫ్లైట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఈ వీడియోనైతే మాత్రం నేను ట్రావెల్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు నా ఫేస్ కనుక కొంచెం డల్గా అలా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్. ఇంతటితో అయితే ఈ వీడియో నేను చేద్దాము అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈ జర్నీ ప్రాసెస్, ఓవరాల్ జర్నీ ఏ విధంగా జరిగింది అన్నదంతా నేను కుదిరితే మ్యాక్సిమం వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఎంతవరకు కుదురుతుందో చెప్పలేను, ఎందుకంటే పిల్లాడు ఉంటాడు అండ్ లగేజ్ చూసుకోవాలి. సో ఇవన్నీ మేనేజ్ చేస్తూ వీడియో తీయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ కుదిరితే కనుక మ్యాక్సిమం వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్ని అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.